చెనజీయార్ స్వామి కన్నా మేము తక్కువ కొన్నామంట. చెనజీయార్ స్వామి ఆయన సొంతమయ్యా, ఆయన ఏమి నీకులా ప్రజాధనం ఖర్చు పెడతలా, ఆయన డబ్బు ఆయన ఖర్చు పెట్టుకున్నాడు, కిలో 1500 కాస్తే 1500 కొనుక్కుంటాడు ఆయన, దానికి దీనికి సంబంధం ఏంటి? సో ఇలాగా సంబంధం లేని మాటలు, వికిలి చేష్టలు ఇవన్నీ చేసి, సో కొబ్బరికాయ కొట్టిన రోజు నుంచి మనం చూస్తున్నామండి, ఆ పుట్టినరోజు జియో నెంబర్ 1 పోయిందా? సరే ఆ తర్వాత ఆ దాంట్లో సిబిఐ వాళ్ళు డేటా కలెక్ట్ చేసుకోమన్నారా? నిన్న సుప్రీంకోర్టులో యాక్చువల్గా అది మళ్ళీ పాత బెంచ్కి ఇవ్వటం మంచి పరిణామం, జరిగినవన్నీ మనం చూసాం. ఇవాళ సాక్షిలో రాస్తాడు వీడు, పేదల ఇళ్ల స్థలాలపై అడ్డుపడలేవు అని చెప్పి చెప్పాడట సుప్రీంకోర్టులో. బుద్ధుందరా సాక్షిగా? రే సాక్షి పక్కుపక్షి, అసలు బుద్ధుందరా నీకు? అసలు ఈ మాట ఎక్కడన్నారు? పేదల ఇళ్ల స్థలాలపై అడ్డుపడలేవు అన్నారా? అసలు టాపిక్కే లేదు. వాళ్ళు చెప్పింది ఏంటి? గతంలో ఒక బెంచ్ విన్నదే, ఇది ఆ బెంచే వినాలి అన్నారు. అని మరి 1-2 డేస్లో వస్తుంది కాబట్టి, సో వీ డోంట్ వాంట్ టు ఎంటర్టైన్ దిస్ బికాస్ ద సేమ్ బెంచ్ హాస్ టు ఎంటర్టైన్ అన్నారు. సో ఈ 2 రోజులు స్టే లేదు, ఎందుకంటే 1 రోజు 2 రోజులకి స్టే అవ్వాల్సిన అవసరం లేదు, ఈ వారంలోనే లిస్ట్ చేయాలని చెప్పారు. అది అంత క్లియర్గా రాయకుండా వీడంటాడు సాక్షాడు, అసలు ఇంతమంది లాయర్లు పెడుతున్నారు, వీళ్ళు డబ్బు ఎవరిస్తున్నారంట. ఈజ్ దట్ యువర్ క్వశ్చన్ స్టూపిడ్ ఫెలోస్? డబ్బు ఎవరిస్తున్నారా? ప్రజలు చందాలు వేసుకుని వాళ్ళం తిరుపతి యాత్ర, ఇటు శ్రీకాకుళం అరసవెల్లి యాత్ర పెట్టుకుంటే ఎందరో ప్రజలు నాకులాగా ఎంతో మంది 1-2 లక్షలు ఎంతో మంది అలా ఇస్తే వాళ్ళు ఆ యాత్ర చేస్తున్నారు. వాళ్ళ జీవితాన్ని నువ్వు సర్వనాశనం చేసి ఇంకా కోర్టుకు ఫీజుల డబ్బులు ఎలా వస్తున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారంటే వీళ్ళు మనుషుల నరుడి రూపంలో ఉన్న రాక్షసుల. వీళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయన్నా పెడతారు? పైగా అది కూడా చెప్పాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు ఇస్తున్నాడు వీళ్ళకి ఎంత డబ్బు, చంద్రబాబు నాయుడు ఎందుకు పేదలంటే చంద్రబాబు నాయుడు ఎంత కోపం, అదంతా రాశారు. దరిద్రులు పేదలంటే ఆయన కోపం అంట, పేదలంటే ఈయనకి జాలంట, ఈయన కొంప చుట్టూ ఉన్న పేదలిళ్ళన్నీ వీడు నేలమట్టం చేస్తారట. కానీ అక్కడ పేదల ఇల్లు అందరూ ప్రేమిస్తారా పేదలని? కానీ ఒక క్రమ పద్ధతిలో పేదలకు ఇల్లు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా కట్టాడండి? టవర్లు కట్టారు. మావాడేమో సెంట, సెంట్లో ఏమొస్తుంది? సెంట్లో పురుపాక వస్తుంది, లేకపోతే ఒక పూరి షెడ్ టైప్లో వస్తుంది. అసలు డ్రైనేజీ లేకుండా, రోడ్లు లేకుండా, ఏమీ వేయకుండా ఇతను పనిచేస్తాను అంటాడు. కట్టిన బిల్డింగ్లు ఎవరా నీకు చిత్తశుద్ధి ఉంటాయంటే అది ఎవరట? ఇదేమో ఇలా చేస్తాడంట. పైగా నేను కోర్టులో జరిగిన దానికి వక్రీకరింపు గ్యారంటీగా గురువారం కాకపోతే శుక్రవారం అయినా అదే జోసెఫ్ బెంచ్కి వస్తుంది, ఆటోమేటిక్గా స్టే వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ సాక్షి రాతలో వక్రీకరించి రాస్తున్నారు. సరే ఇంక మనం చేయగలిగింది ఏమీ లేదు. అసలు న్యూస్ వచ్చిన రోజు కొట్టేసిన రోజు రాగాడు. ఆ వృక్షాలను మటుకు నువ్వు ఇంట్లో కూర్చుని వృక్షాలను కాపాడమని చెప్పి మమ్మల్ని మేము ఎలాగైనా కాపాడుకుంటాం, ఆ వృక్షాలు ఈలోపు నీ టూర్లు తగ్గించి ఆ వృక్షాలను మటుకు ప్రక్షాళన చెయ్యొద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి నా వినతి పత్రం. మీరు కూడా వృక్షాలను కాపాడండి జగన్ అన్న అని చెప్పి ఏమన్నా మీడియా వాళ్ళు కూడా అటెన్షన్ పే చేస్తే బాగుంటుంది. అవినాష్ రెడ్డికి వచ్చేద్దాం బ్యాలెన్స్ సమయం అంతా. ఇప్పుడు అవినాష్ రెడ్డి డెఫినెట్గా నోటీసులు, రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఎయిర్పోర్ట్ నుంచి కూడా పారిపోకుండా ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆయన తెచ్చుకున్నాడు. నాకున్న సమాచారం మేరకు సిబిఐ దే ఆర్ ఆల్సో లైక్లీ టు ఇష్యూ రెడ్ కార్నర్ నోటీస్, ఎందుకంటే చెప్పలేం పారిపోవచ్చు కూడా. స్పెషల్ ఫ్లైట్లు ప్రొవిజన్స్ కూడా చాలా ఉన్నాయి మా వాళ్ళకి, అన్నకి అందుబాటులో ఫ్లైట్లు ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోయిన వెళ్ళిపోతాడు. సో ఎయిర్పోర్ట్ అలర్ట్ కూడా ప్రకటించే అవకాశం ఉందన్నట్టుగా మాకు తెలిసింది. మరి ఇందాక నాకున్న సమాచారం మీరు ఇప్పుడు కన్ఫర్మ్ చేయాలి. సిబిఐ వాళ్ళు అదేం కుదరదు బాబా రావాల్సిందే అని చెప్పి చెప్పినట్టుగా తెలిసింది. అంటే నిర్ణయం ఓకే అనలేదు కాబట్టి నాట్ ఓకే అని అర్థం. అంతేనా? నాట్ ఓకే అని కూడా చెప్పేశారా? చెప్పేశారు కదా. చెప్తే ఇతన్ని మార్గ మధ్యంలో అరెస్ట్ చేయటం
కొంచెం కష్టం కావచ్చు. బహుశా ఒక టీం ఇక్కడి నుంచి బయలుదేరి ఆల్రెడీ పులివెందుల్లో ఉన్న టీం ఉంటే అట్నుంచి వచ్చి మధ్యలో వేసుకొస్తారా, లేదు పులివెందుల్లోనే ఇతను ఏదన్నా పెద్ద రాబిన్హుడ్ లాగా ఆ జనాల మధ్యన అరెస్ట్ అయ్యి ఏదన్నా ఆందోళన లాంటివి క్రియేట్ చేయడానికి స్కెచ్ చేసుకుంటున్నారా తెలీదు. ఈ రాగల 24 గంటల్లో అయితే అతను అరెస్ట్ అయితే ఖాయం, లేదంటే సిబిఐ పరువు అప్రదిష్ట పాలవుతుంది. సిబిఐకి చిత్తశుద్ధి లేకపోతే వాళ్ళ నోటీసే ఇచ్చి ఉండేవారు కాదు. 20 రోజులు ఎందుకు ఆలస్యం చేశారని కొంతమంది అంటే అనొచ్చు, కానీ కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయేమో, వస్తే ఒక పక్కన కర్ణాటకలో ఎలక్షన్లు ఉన్నాయి, ఈ సమయంలో ఇటువంటి పరిస్థితి మంచిది కాదు కాబట్టి ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాతే నోటీసులు ఉంటుందేమో అని గతంలో మన సమావేశాల్లో కూడా వ్యక్తం చేయడం జరిగింది. మోరల్లెస్ అలాగే అయినట్టుగా ఉంది. ఇంకా అతను తప్పించుకోవటం చాలా కష్టం, కానీ మరి అతను దొరికితే మా పార్టీకి చాలా ఇబ్బంది, ఎందుకంటే తన నోరు విప్పితే చాలా నిజాలు బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదానికి ముఖ్యమైన కారణం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆయన ఆర్కే పలుకులు చాలా స్పష్టంగా ఈ కేసును మలుపు తిప్పే, అంటే మలుపు తిరిగినప్పటికీ బియాండ్ అవినాష్ రెడ్డి మలుపు తిప్పే ఒక సంఘటనని ఆయన పేపర్లో సంక్షేర్గా రాయటం, దానికి అంటే మీద పడిపోయే సాక్షి పేపర్లో కానీ లేకపోతే ఏ పని లేక అన్ని పనుల్లోనూ ఏలెట్టే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేదు ఊరికనే నోరు పారేసుకునే మాజీ ప్రస్తుత మంత్రులు కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా నోరెప్పలేదు. అదేంట్రా అంటే 4:30కి తెల్లవారుజామున అప్పుడు 1 నెల రోజుల పాటు 4 నుంచి 6 మధ్యన వారు నవరత్నాల సమావేశాలు ఎలక్షన్ మేనిఫెస్టో, నవరంధ్రాలు కూడా కరెక్టేనేమో బట్ ఓకే, నవరత్నాల ఈ సమావేశంలో మరి అజయ్ కళ్ళం గారు, దువ్వూరి కృష్ణ ఇప్పుడు ఫైనాన్షియల్ విజార్డ్ రాష్ట్రాన్ని అప్పుల్లో నిపుణ విజార్డ్, ఇంకా పెద్దలు గురువర్యులు కుమారెడ్డి వెంకటేశ్వర గారు మరి వీరు ఉన్నారు. వారిలో ఒకరిని సిబిఐ కూడా విచారించింది. ఎవరా ఒకరన్నది నాకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఎల్లినోడికి తెలుసు, మరి మీకు తెలుసు లేదా నాకు తెలియదు. సో డెఫినెట్గా ఇది ఇక్కడితో ఆగదు. అవినాష్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలవాలి తప్పదు, ఎందుకంటే మరి ఆయన తన అతీంద్రియ శక్తులతో మరి గుండెపోటుతో చనిపోయాడని చెప్పి చెప్పారా, మరి గుండెపోటు అని చెప్పి ఆ మాట ఎలా వచ్చింది అనేది డెఫినెట్గా అడగాలి. అడగకుండా విచారణ కంప్లీట్ కాదు. కానీ ఆయన తీసిగా అసలు గత 4 సంవత్సరాలుగా అసలు సిబిఐ కోర్టుకే వెళ్ళని మహామనిషి, నువ్వు వెళ్ళక్కర్లేదని కూడా హైకోర్టు దగ్గర నుంచి తీర్పు తెచ్చుకోగలిగిన ఒక మహా మనిషి అయిన జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీగా అలా రమ్మంటే వచ్చే రకం కాదు. ఎందుకంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళలేను అని చెప్పి ఆయన చెప్తారు. సో కాబట్టి మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఈ జూన్ తర్వాత కూడా ఈ కొత్త పేర్లు వచ్చినాయి కాబట్టి ఈ ఆర్కే పలుగు దెబ్బతింది. కొంచెం ఇంకొక 2 నెలల పాటు ఎక్స్టెన్షన్ జరిగే అవకాశం కూడా ఉంది. దానివలన బాగా టెన్షన్ పెరుగుతుంది కాబట్టి ఈరోజు మళ్ళీ అవాయిడ్ చేస్తే మళ్ళీ డెఫినెట్గా పోలవరం కోసం స్పెషల్ ప్యాకేజ్ కోసం అదే